సడన్గా ఓ రోజు వచ్చి నేను కవిత్వం రాశాను అంది. పరిశీలిస్తే ఎక్కువ భాగం బాగుంది, నిజాయితీగా చెప్పదలుచుకుంటే. ఇంటి వాళ్లకు కొంటి సాకులు చెప్పి నా ప్రియురాళ్లకి తమ ప్రియులను మప్పి నెలవంకకి నెమలి కన్నును కప్పి పరుగు పరుగున నీకోసం వచ్చా సిగ్గు వెలుగుల్ని వెంట తెచ్చా అంది. సిగ్గు వెలుగులనుగానే నాకు ఒక్కసారి గుండె చల్లుమంది. నాకు ఎప్పుడో గాలిబ్ గారి కవిత్వం గుర్తొచ్చింది. మనసులో గల ఒక్కొక్క వ్రణము నేడు భూజమగు దివ్య దీపికా వృక్షం అనుకున్నారు ఆయన. సడన్ గా నా దగ్గరకు వచ్చి ఇట్లా నేను ఒక పుస్తకం రాశానండి, ఆ ఆవిష్కరణ ఫంక్షన్కి మీరు రావాలి అన్నప్పుడు నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. పుస్తకం అనేటువంటి అమ్మాయి నటవుతుంది అనుకుంటే వ్యాఖ్యాత అయిపోయింది, ఆ తర్వాత రచయిత కూడా అయిపోయింది, ఏం రాసిందో ఏమిటని చెప్పి పుస్తకం తీసి చూశానండి. చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ ముందు మాటలు రాశారు. నేను వీడందరికీ గురుల పాత్ర అని అందరికీ సన్మానం చేసి, కానీ నాకు మాత్రం చిత్రలేఖ గురువు. ఆ ఉంది లోపల మతలాపు ఉన్నది. అయితే ఇక నాకు రెండు గుర్తొస్తున్నాయి. ఒకటి అటు చంద్రబోస్ గారిని చూస్తుంటే చాలు 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 లెక్చర్లు చాలు చాలు అనే పాట, ఇటు చూస్తేనేమో మాటి మాటికి ఆయన దండ వేసినప్పుడంతా మళ్ళీ పెళ్ళి అంటున్నాడు. ఎంతమంది ఎన్ని కవితలు రాసినా గల్లీలో మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ పెళ్ళి అని తోటరాము డిసైడ్ చేసినట్టు ఎవరు డిసైడ్ చేసేటటువంటి అవకాశం లేదు. నాకు తెలియదు కవిత్వం ఇంత బాగా రాస్తుందని, ఇటువంటి రోజు నేను చూస్తానని. ఇందాక మీరందరూ కూడా ఈ విషయాలని చెప్తున్నప్పుడు భారతీయ వాంగ్మయం ఎంత గొప్పది. ముత్తు వాళ్ళింటి పేరు, పళని ఆమె పేరు. ముత్తు పళని నుంచి మన చిత్రలేఖ దాకా కృష్ణుణ్ణి ఆరాధించని వారు లేరు. ఎవరు నా ఇంటికి వచ్చి యాంకర్ ఎవరు పెడదాం, సింగర్స్ ఎవరు పెడదాం అన్నప్పుడు అందరూ అన్నీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. యాంకర్ విషయంలో వచ్చేసరికి ఆ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేరు చెప్పేవాళ్ళు. బట్ నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, చిత్రలేఖ పేరు చెప్పేవాడిని. అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ అషేమ్ బై ది వే యూ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రెస్పెక్ట్ యువర్ షోన్ టువర్డ్స్ ఎల్డర్స్ అండ్ లెర్నెడ్ పీపుల్ ఇస్ సో అమేజింగ్. మేము సినిమాలు ఎన్నో ఐఎమ్ ప్రాఫిటబుల్ వెంచర్స్ సినిమాల రూపంలో ఆడియో ఫంక్షన్ ఎన్నో చేస్తాం, కానీ ఇంత సాంప్రదాయంగా ఎప్పుడు నేను ఈ నా లైఫ్లో నేను ఫంక్షన్ చూడలేదు. చాలా బుక్స్ అవుతూ ఉంటాం, అది చాలా బుక్స్ అర్థం కావు. ఈ బుక్ చదివిన వెంటనే అర్థమైంది, ఒకసారి చదివితే అర్థమైంది, రెండోసారి చదివితే ఇంకా బాగుంది అనిపించింది. ఇది కవిత్వమా కాదా చెప్పండి. పీకల మీద కూర్చోండి, వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి ఒక 4-5 పేజీలు చదివిన తర్వాత నిరభ్యంతరంగా అది చేసుకో. అసలు ఏదైనా వచ్చేయచ్చు, ఇది కాదని ఎవడన్నాడు? ఈ మధ్య విరివిగా కవిత్వం వస్తుంది, కాకపోతే మంచి కవిత్వం రావడమే చాలా తక్కువగా ఉంది. అంటే మంచి కవిత్వానికి మేటర్ ఏంటంటే ఒక వాక్యం, కావ్యం రసాత్మకం వాక్యం, వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. ఈ సభని రసమయం చేయడానికి మనకు బాలకృష్ణ ఉన్నాడు. కావ్యం కూడా కృష్ణ సంబంధమైంది.
అమ్మాయి ఒక నటి, యాంకర్. సడన్గా ఓ రోజు వచ్చి నేను కవిత్వం రాశాను అంది. పరిశీలిస్తే ఎక్కువ భాగం బాగుంది, నిజాయితీగా చెప్పదలుచుకుంటే. అంటే ముందే అంతా బాగుంటే ఇంకా కవిత్వం రాయదు, కాబట్టి కొంత బాగా లేకపోవడం కూడా బాగుంది. కృష్ణుడి మీద రాసింది ముఖ్యంగా. కృష్ణుడి మీద చాలామంది రాశారు. రాముడి మీద ఎంతమంది అయితే కావ్యాలు రాశారో కృష్ణుడి మీద, అంటే మాకు మనిద్దరి రామకృష్ణుడు మనకి ఒక మంచి కథానాయకులు. కృష్ణతత్వంలో రకరకాల పార్శ్వాలు ఉంటాయి. అందులో శృంగారం, ప్రేమ. ఈ ఇక్కడ కరెక్ట్గా రాముడికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ. అందుకే ఒకసారి నేను రాస్తూ కృష్ణ కృష్ణ నీలీలలు రామ రామ అని పల్లవి రాశాను. చెప్పడానికి వీలు. చామకూర వెంకట కవి విజయ విలాసం స్థాయిలో ముద్దుపళని రాహికా సాంత్వనం అనే కావ్యం రాశాను. అది కృష్ణతత్వమే. హీరోయిన్ పేరు ఇళా. ఇళా పరిణయం దాని అసలు పేరు. అందులో రాధ ప్రధాన పాత్ర. నిజానికి రాధ ఉత్తర భారతదేశపు కల్పిత గాథ. మనకేం లేదు, పురాణాల్లో ఎక్కడ రాధ ప్రస్తావన రాదు. ఇలా ఉంటే బాగుంటుంది, అక్క మహాదేవి శివుడికి తల్లి ఉంటే బాగుంటుందని ఊహించింది కవి. కవయ నిరంకుశ ఎతనో ఊహిస్తాడు. కాకపోతే ఆ ఊహ నిజమేమో అన్నంత స్థాయిలో ఊహించడం వల్ల ఇవాళ రాధ, ప్రాణప్రతిష్ఠ చేసిన రాధకి ఇవాళ ఇంకా బతుకుంది రాధ. మనకి రుక్మిణి గుర్తురారు, సత్యభామ గుర్తురారు, కానీ కృష్ణుడు అనగానే వెంటనే రాధ గుర్తుకొస్తుందంటే ఆ ఆరంభం, ఆ సంకల్పం, ఆ ముహూర్తంలో ఆ పాత్ర సృష్టించిన ఆ కవి ఎవరన్నారో ఆయనకి నిజంగా ఆయనకి పాదాభోనం చేసిన ఆ కల్పనకి అంత గొప్ప కావ్యం. అలాగా కాకపోతే ఇక్కడ ముద్దుపలననే స్త్రీ. కావ్యాలు జనరల్గా పురుషాధిక్య సమాజంలో ఎక్కువ మంది కావ్యాలు రాసిన వాళ్ళు మగవాళ్ళే ఉంటారు. ఇంటి పని వాళ్ళకి, ఈ పని మగవాళ్ళదిగా భావిస్తూ చాలా కావ్యాలు మగవాళ్ళు రాశారు. మనకి కొంచెం బ్రేక్ చేసుకుంటూ మొదలు రాసింది రామాయణం. అలా తక్కువ మంది ఉన్నారు మనకి కావ్యాల్లో. రంగాజమ్మ తర్వాత నాకు తెలిసి ముద్దుపళని. ముద్దుపళని కావ్యం పరమ, అంటే ఇప్పుడు యాస్టిజ్గా సినిమా పరిభాషలో చెప్పాలంటే డబుల్ ఎక్స్ కావ్యం. నిజానికి ట్రిపుల్ ఎక్స్ ఏమో కూడా సందర్భాన్ని బట్టి. ఆ కావ్యాన్ని ఇది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి పీఠిక రాస్తూ ఇది విషముష్టి వంటిది, అంటే పాయిజనస్ విత్తనం లాంటిది ఇది అని ఫస్ట్ లైన్ రాశారు. నగుమోము కనలేని అనే త్యాగరాజ కృతిని ఆ పిల్లాడు ఏడుస్తూ పాడుతున్నాడు. ఆ కుర్రాడు అన్నట్ట, అమ్మా నగుమోము కీర్తనని అందరూ నవ్వుతూ ఎలా పాడతారమ్మా అని. మీరు గమనించి ఉంటే బాగా శాస్త్రీయ సంగీతంలో ముదిరిపోయిన వాళ్ళు కూర్చుని వాళ్ళు అటు మృదంగంకేసి ఇటు వైలిన్కేసి జనంకేసి నవ్వుతూ నగుమోము అంటుంటారు. నగుమో నవ్వుతూ పాడాల్సిన పాట కాదు, ఏడుస్తూ పాడాల్సిన పాట అని వాడు చెప్పినప్పుడు నాకు కూడా తెలియదు. ఐ షాక్డ్. ఎస్, ఈ వేదిక మీద ఎన్నోసార్లు ఇంతకుముందు పాటల వేడుకకు సంబంధించిన కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు హాజరయ్యాను. మొదటిసారిగా ఒక పుస్తక ఆవిష్కరణకు వచ్చాను. ఒక మాట మాత్రం చెప్పగలను, ఈరోజు ఈ వేదిక ఇంతమంది సాహితీమూర్తుల పాద స్పర్శతో పునీతమైందని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఈ కాలంలో అమ్మాయిల్లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ విధానాలు, వాళ్ళ వ్యాపకాలు వేరుగా ఉంటాయి. కానీ మరి చిత్రలేఖ ఒక అక్షరాన్ని అమితంగా ప్రేమించి కవిత్వాన్ని రాసి అది పుస్తకంగా ప్రచురించి దాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిజంగా
ఆ గొప్పతనానికి మనస్ఫూర్తిగా నీకు ప్రాణమిల్లుతున్నాను. మొదటి నమస్కారం అంటే ఇది అదనపు నమస్కారం. అసలైన నమస్కారాలు చేసిన కారణాలు కవిత్వాలు చాలా ఉన్నాయి పుస్తకంలో. కొన్ని మచ్చుకు నాకు నచ్చినవి నేను చెప్తాను. అంటే గోవర్ధనగిరి ఎత్తిన ఆ వేలితో నా చేతులకి గోరింటాకు పెట్టించుకోవాలని నా చేతులు గొడవ పెడుతున్నాయంటుంది. కాళీయమర్దనం చేసిన ఆ పాదాలతో నా కన్నె పాదాలు కలకాలం నడవాలని కలలు కంటున్నాయంది. ఎంత మంచి అభివ్యక్తులు అవన్నీ. అట్లాగే వయసుకొచ్చిన పూలు నీతో వలపు గీతం పాడాలని వేచి ఉంటే మొక్క నీకు ఆ హక్కు లేదని ఆకుల పరదాను అడ్డుపెట్టి కసురుకుంది అంటుంది. ఎంత మంచి పరిశీలన. అట్లాగే ఇంటి వాళ్లకు కొంటి సాకులు చెప్పి నా ప్రియురాళ్లకి తమ ప్రియులను మప్పి నెలవంకకి నెమలి కన్నును కప్పి పరుగు పరుగున నీకోసం వచ్చా సిగ్గు వెలుగుల్ని వెంట తెచ్చా అంది. సిగ్గు వెలుగులనగానే నాకు ఒక్కసారి గుండె చల్లుమంది. నాకు ఎప్పుడో గాలిబ్ గారి కవిత్వం గుర్తొచ్చింది. మనసులో గల ఒక్కొక్క వ్రణము నేడు బీజమగు దివ్య దీపికా వృక్షం అనుకున్నారు ఆయన. అంటే మనసులోని మచ్చ దీపాల చెట్టుకు బీజంగా మారిందంట. అంత మంచి అభివృద్ధి అందులో నాకు కనపడింది. అట్లాగే ఇంకొకటి, నేరుగా నిన్ను చూసే ధైర్యం లేక నీరుని ప్రతిమాలుకున్న నీ రూపు చూపమని, చిరుగాలని చిరాకు పడ్డ ఆ రూపు కదతొద్దని, చీకటిని చీర కొంగులో దాచుకున్న నీ నీడకు అడ్డు రావద్దని, కనురెప్పలని కసురుకున్న వాల్చొద్దని. ఎంత మంచి భావుకత. అట్లాగే చివరిగా నాకు ఇంకొకటి, 108 or 109 ఆకాశం సముద్రమైంది. ఆకాశం సముద్రమైంది ప్రణయ కడిలలో నా తనువు నీతో పెనవేసుకుని ఉన్నప్పుడు పుట్టిన వేడిలోంచి ఆ పుట్టిన వేడికి ఆ నీరు మరిగి కరిగి మేఘంలా మారి నిన్నంటినప్పుడు నీలాల నింగి మరుగయింది ఆకాశం సముద్రమైంది. అలాంటి గొప్ప భావుకత కలిగిన ఈ పుస్తకావిష్కరణకు రావడం నిజంగా నాకు ఒక అరుదైన అవకాశంగా భావిస్తూ, చిత్రలేఖ యాక్టర్గా యాక్ట్రెస్గా పరిచయం. ఆయన ఎప్పటికైనా మంచి యాక్ట్రెస్ అవుతుంది, మంచి అంకిత భావం ఉంది, క్రమబద్ధమైన జీవన విధానం ఉంది, ఆ పాత్రలో లీనమైపోవాలనేటువంటి తపన ఉంది, ఖచ్చితంగా మంచి మెట్టవుతుంది అనుకున్నాను. తర్వాత మంచి ఒక అద్భుతమైన వ్యాఖ్యాత అయింది. అయితే ఆ తర్వాత సడన్గా నా దగ్గరకు వచ్చి ఇట్లా నేను ఒక పుస్తకం రాశానండి, ఆ ఆవిష్కరణ ఫంక్షన్కి మీరు రావాలి అన్నప్పుడు నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. పుస్తకం అనేటువంటి అమ్మాయి నటవుతుంది అనుకుంటే వ్యాఖ్యాత అయిపోయింది, ఆ తర్వాత రచయిత కూడా అయిపోయింది, ఏమి రాసిందో ఏమిటని చెప్పి పుస్తకం తీసి చూశానండి. చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ ముందు మాటలు రాశారు. దీంట్లో బాబు ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ముందు మాటలు రాశారు, ఏమి రాసి ఉంటుంది అమ్మాయి అమ్మాయి అని చెప్పి తీసి చూస్తే ఎంత గొప్పగా ఉన్నాయి ఉన్నాయంటే అండి, అక్కడక్కడ కొంత ఇంకా బాగా రాయిస్యం అన్నట్టుగా కొన్ని అనిపించినా కూడా మ్యాక్సిమం ఎంత అద్భుతంగా రాసిందంటే, రాధ వన్నెపూలు పేర్చి బృందావనంలో కృష్ణ గీతారాపణ చేస్తూ బతుకం మాడుతున్నట్టుగా ఉందండి కొన్ని కొన్ని లైన్లు. అంత గొప్పగా రాసింది, సమస్య లేదు. అప్పుడే నేను చెప్పాను, ఇక పొరపాటు కూడా రాయటం ఆపద్దమ్మా నువ్వు, ఇలా రాస్తూనే ఉండు. నేను మా గురుగారు బోరిమంత శివరామకృష్ణ గారికి ఫస్ట్లో నేను ఒక కథ రాసి చూపించానండి. గురుగారు కథ ఎలా ఉందే, మా గురుగారు కథ మొత్తం చదివి ఇది కథ కాదు కానీ రాస్తూనే ఉండరా ఎప్పటికైనా కథ అవుతుంది అన్నారు ఆయన. కానీ ఈ పుస్తకం చాలా బాగా రాసిందండి. ఇలాగే అమ్మా, ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, దయచేసి రాయట మాత్రం ఆపు. నేను వీడందరికీ గురుల పాత్ర అని అందరికీ సన్మానం చేసి, కానీ నాకు మాత్రం చిత్రలేఖ గురువు. ఉంది లోపల మతలాపు ఉన్నది, ఎందుకంటే అప్పటికి ధూమ్ధాం ద్వారా గోషిగొంగడి పెట్టుకొని తెలంగాణ ఉద్యమాల వేదికల మీద మాట్లాడే నాకు మొట్టమొదటిసారిగా V6లో ఫోక్ స్టార్ ధూమ్ తాడాకానే ఒక యాంకర్గా చేసే ఒక గొప్ప అవకాశానికి చిత్రలేఖ తోడైపోయింది. వాస్తవంగా నేనేమో అంత ఉద్యమ ప్రస్థానం మాట్లాడేది, ఇదంతే అంత ఎంటర్టైన్మెంట్ కావాలి, ఈ ఎంటర్టైన్మెంట్ నాకు ఎక్కడ వచ్చేస్తుంది, కాబట్టి నాకు గురువు పాత్ర పోషించి నా పక్కన నిలబడి ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా కావడానికిలో కూడా అత్యధికంగా చిత్రలేఖ పాత్ర కూడా ఉంది, కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ ఎన్నికల సమయంలో కూడా ఆ ఫోక్ స్టార్ ధూమ్ తడక అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళడము, రేపు ఓట్లు వేసేదాకా కూడా ఆ ప్రోగ్రాం రావడం అనేది నేను చాలాసార్లు గుర్తు చేసిన, మీ ముందు గుర్తు చేస్తున్నాను కాదు, నేను గెలవడంలో నీ పాత్ర చాలా ఉందమ్మా అని చెప్పాను. నిజంగా మీకు ఒకసారి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా నేను చాలామందిని చూసినాము,
మా శివారెడ్డి గారు, చంద్రబోస్ అని అందరూ ఉన్నారు. కానీ చిత్రలేఖలో ఒక గొప్ప విషయం ఏంటంటే, అత్యంత తెలంగాణలో కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా. ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హైదరాబాద్కు వచ్చి ఆ రోజుల్లో కేవలం, అంటే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మా ఊరు అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కేవలం తన ప్రతిభ ద్వారా ఈ అమ్మాయి ఏ ఊరు అని ప్రజలు అడుక్కునే విధంగా తను ఎదిగొచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. చాలా రోజుల దగ్గర కూడా తెలియదు, ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ మాది మహబూబ్ నగర్ సార్ అన్నప్పుడు నిజంగా మా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే అప్పటి వరకల్లా కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా సంకోచించినటువంటి పరిస్థితుల్లో మాది మహబూబ్ నగర్ అని చెప్పుకోగానే ఆనందంతో కూడినటువంటి మా కళ్ళెంట నీళ్ళు వచ్చినాయి. ఇది వాస్తవ విషయం సార్, మేము చాలామందికి చెప్పుకున్నాం. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హైదరాబాద్లో ఒక పోటీ, మామూలు పోటీ అంటే చెప్పలేము అసలు. ఆ రోజుల్లో మామూలు ఒక అమ్మాయి వచ్చేసి వేదికల మీద యాంకరింగ్ చేయడం అనేది పెద్ద కథ. సినిమాలో ఈజీగా నటించవచ్చు, కానీ యాంకర్గా రాణించడం అనేది ఒక మహా కష్టంతో కూడుకున్నటువంటి ఒక పనిలో అమ్మాయి టీవీలో కానీ అటు వేదిక మీద అలాగే సినిమాలలో అన్నిట్లలో నాకు అప్పుడు రాగానే అనిపించింది. మొత్తంలో రాణి వేదిక మీద జీవించింది, జీవితంలో నటించింది అనిపించింది. ఎందుకు జీవితంలో నటించిందంటే వేరే అనుకోకండి, ఎప్పుడు తనలో ఉన్నటువంటి ఇంత భావుకథను, ఇంత కవిత్వాన్ని ఎప్పుడు బయట పెట్టక నటించింది అని నేను ఎప్పుడు అప్పుడు అనుకున్నాను చూడగానే. ఎలా వర్ణించాలని నేను శ్రీశ్రీ అన్నట్టుగా మళ్ళీ ఒకసారి రాధాకృష్ణుల దగ్గరికి తీసుకుపోతుంది చిత్ర రాణి చిత్రలేఖ. బహుశా రాణి అనే పేరు చివరిలోకి వచ్చే భవిష్యత్తు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇటు చిత్ర లేఖ రెండు రంగాల్లో కూడా ఇంతమంది, రమేష్ ప్రసాద్ గారు అన్న మాట బహుశా అందరి మనసులో ఉన్న మాట అది. ఆ అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క సౌజన్యం, వినయం, తను అందరినీ వెళ్ళి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నాకు రెండు గుర్తొస్తున్నాయి. ఒకటి అటు చంద్రబోస్ గారిని చూస్తుంటే చాలు 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 లెక్చర్లు చాలు చాలు అనే పాట, ఇటు చూస్తేనేమో మాటిమాటిగా ఆయన దండ వేసినప్పుడంతా మళ్ళీ పెళ్ళి అన్నాడు. ఎంతమంది ఎన్ని కవితలు రాసినా గల్లీలో మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ పెళ్ళి అని తోటరాము డిసైడ్ చేసినట్టు ఎవరు డిసైడ్ చేసేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ కవిత్వానికి మనం పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఇందాక మిత్రుడు స్వాగతం పలుకుతున్నట్టుగా కవిత్వానికి ముగింపు లేదు. ఎప్పటికైనా మానవ పథికుడు చేరుకునే మహావిశ్రాంతి మందిరం కవిత అన్నది కుందుర్తి గారి వాక్యం. అక్కడ రాధాకృష్ణులు కథలేనమ్మా, వారు ఎన్నడూ ఆడు మగలు కాలేదమ్మా. అంటే దసరా పుల్లలోకి వెళ్ళండి. రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము, లోకానికి అది ఆదర్శమని ఈమె జవాబు చెప్తుంది. ఈ రాధాకృష్ణ తత్వం అన్నది ఒక 100 మంది చలాలు, మేడం భవరీలు వీళ్ళందరినీ కూడా మేళవించినటువంటి ఒక అపూర్వమైన భావనగా భారతీయ సంస్కృతిలో ఆలోచన ధోరణిలో కొనసాగుతూనే ఉంది. ఆరంభించారు నీచ మానవులు అన్నట్టుగా ఒకసారి జనార్దన్ మహర్షి గారితో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది, మొదలు పెట్టారని. ఆ తర్వాత ఒక 5-6 నెలలకు ఆయన ఫోన్ చేశారు, ఇది ఉంది తీసుకొని రండి అని. నిజం చెప్పాలంటే నేను వృత్తిపరమైన బాధ్యతే చేశాను, వీళ్ళందరికీ ఉన్నంత భావుకత లేదు కాబట్టి ఒక కళను తీసుకొని 6 నుంచి 6 వరకు ఇవన్నీ కూడా చదివాక వాటితో ఒక గంటన్నర గడిపాను. అప్పుడు చెప్పాను ఇందులో చాలా గొప్ప భావుకత ఇందులో ఉంది. బుట్టలో సముద్రం, అందరూ అన్ని చరణాలు చెప్పేశారు చంద్రబోస్, ఇంకెవరికే మిగిల్చలేదు. బుట్టలో సముద్రం వాడిన వాటిని బుట్టలో వేసుకుంటా. ఒకటే రానే వచ్చింది, రాధే వచ్చింది. జడ పదార్థంలో ఉన్న నన్ను జనార్దనుడిని చేరుకొని, అంటే ప్రతి మాటలో కూడా బరువు ఉంది. ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి తేడాను కూడా ఆమె చెప్తూ ఉంది. అదే సమయంలో నేను ఏదైనా సరే నిన్ను సాధించుకొని పోతాను అనేటటువంటి ఈ 3 లక్షణాలను కూడా మేళవించి, అదే అంటాడు కదా అన్నమాచార్యులు చివరకు, వినరు ఈ భక్తులు నా మాట వినరు అంటాడు. ఏదో వెంకటేశ్వరుడు వినరు ఈ భక్తులు మా మాట వినరు, మీ మాటే వినాలని. అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసిన చిత్రలేఖ ఇప్పుడున్న తన వయస్సులో 9 ఏళ్ళు మైనస్ చేస్తే అప్పటి నుంచి నాకు తెలుసు. వెంకటేశ్వర భక్తి చారణలో మాకు సంధాన కర్త్రి, 30 మంది పిల్లలు ఒకవైపు, మధ్యలో తాను, ఇటువైపు మేమిద్దరం పెద్దవాళ్ళం. అపురూప ధారణాశక్తి, తాను ఈ పదాన్ని ఎట్లా ఉచ్చరించాలి, ఏ పదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, యువతతో ఎట్లా కలిసి మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించాలి, అనుకున్న సమయం కంటే చాలా తొందరగా అతి వేగంగా
ధృతి ఆధృతి వేగం ఆవేగం శబ్దోచ్చారణ ఇవన్నీ కలబోసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న అమ్మాయిని నేను చూశాను. ఆ రోజే ఆ అనుబంధం నన్ను తండ్రిని చేసింది. నా మానసిక పుత్రిక చిత్రలేఖ. నాకు తెలియదు కవిత్వం ఇంత బాగా రాస్తుందని, ఇటువంటి రోజు నేను చూస్తానని. ఇందాక మీరందరూ కూడా ఈ విషయాలని చెప్తున్నప్పుడు భారతీయ వాంగ్మయం ఎంత గొప్పది. ముత్తు వాళ్ళ ఇంటి పేరు, పళని ఆమె పేరు. ముత్తు పళని నుంచి మన చిత్రలేఖ దాకా కృష్ణుణ్ణి ఆరాధించని వారు లేరు. మధ్యలో స్వైరిణి అన్నారు శ్యామసుందర అన్న మోహనవంశి. ముఖ్యంగా వన్యపూల విన్నపాలు, మామూలుగా విన్నపించుకుంటేనే అందరూ వచ్చేస్తాం, అందులో వన్యపూలతో విన్నపించుకున్న తర్వాత ఆటోమేటిక్గా అందరూ రావాల్సిందే. అందుకే ఆ పెద్దలందరూ అతిథి మహారాజులు అందరూ వచ్చారనుకుంటున్నాను. చిత్రలేఖ గారికి నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, దాదాపు నేను 3800 ప్రోగ్రామ్ చేస్తున్నాను. అందులో నేను గ్రూప్ను తీసుకుపోయి చేసిన ప్రోగ్రామ్స్ 1000-1500 ఉంటే, అందులో దాదాపు 1200 ప్రోగ్రాంలో ఆ అమ్మాయే యాంకరింగ్ చేసింది నా ప్రోగ్రామ్స్లో. అందుకు ఈరోజు ఇక్కడ నేను నిలబడి మాట్లాడడానికి ధైర్యం చేశాను. విషయం ఏంటంటే, నేను ఎంతో కొంత సంపాదించుకున్నానంటే దాంట్లో ఆమె హ్యాండ్ ఉంది ఆ అమౌంట్లో. ఎలా అంటే, ఎవరు నా ఇంటికి వచ్చి యాంకర్ ఎవరు పెడదాం, సింగర్స్ ఎవరు పెడదాం అన్నప్పుడు అందరూ అన్నీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. యాంకర్ విషయంలో వచ్చేసరికి ఆ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి పేరు చెప్పేవాళ్ళు. బట్ నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, చిత్రలేఖ పేరు చెప్పేవాడిని. అవునా, ఎలా ఉంటుందో ఏంటో అంటే, సార్ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఎక్కడైనా తడబడితే, ఎక్కడైనా పొరపాటున తడబడ్డట్టు కనిపిస్తే 1000 రూపాయల నుంచి 5000 వరకు మీరు నా పేమెంట్లో నుంచి కట్ చేసుకొని ఇవ్వండి. మీరు నాకు ఏదైతే అమౌంట్ మాట్లాడారో గంపగుత్త అంటే ఓవరాల్గా అమౌంట్ దాంట్లో నుంచి కట్ చేశాను. దానికి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే యాంకరింగ్ మొదలు పెడుతుందో ఆ తర్వాత ఇంకా ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మాకు చిత్రలేఖ శివారెడ్డి అన్న తర్వాతనే మళ్ళీ మిగతా పేర్లు చెప్పేవాళ్ళు. అంత అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఆ వాక్చాతుర్యంతో. సో అంత గొప్ప వ్యాఖ్యాత. సో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని సడన్గా మాటల్లో ఎందుకో గజ్జల మువ్వల సవాడి వినబడితే అటు సైడ్ చూశాను. చూస్తే ఇక్కడ ఈ అన్నయ్య కనబడ్డాడు. ఈ అన్నయ్య యాక్చువల్లీ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇప్పుడు చూసి షాక్ తిన్నాను. ఆ అన్నగారి పేరు కూడా నాకు తెలియదు, మర్చిపోయా నేను. పాపం చాలా మంచి వ్యక్తి ఆనంద్ గారు. సో ఆ అన్న మా ఇంటికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్కి ఇదే మాట అన్నాను. ఆయన ఇక్కడ కనబడేసరికి ఈ మాట చెప్పకుండా, యాక్చువల్లీ ఈ మాట చెప్పామనుకొచ్చాను, దాని సాక్ష్యం కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. సో ఇదే మాట ఆ రోజు అన్నాను. చూడండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన వచ్చారు. సో అంటే అర్థం చేసుకోండి, అంత అద్భుతమైనటువంటి నటి, అంత అద్భుతమైనటువంటి పద్ధతి గల మనిషి, చక్కటి నృత్యం కూడా చేస్తుంది, చక్కటి వ్యాఖ్యాతగా చేస్తుంది. ఈ జనరేషన్ అది తెలుగులో కవిత్వం రాయటం నిజంగా అద్భుతం. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ రియలీ అ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండ్ యూ షుడ్ బి రోల్ మోడల్స్ ఫర్ టుడేస్ జనరేషన్. అండ్ ఆల్సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ రినౌండ్ స్కాలర్స్ మధ్యన ఈ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు నిజంగా ధన్యవాదాలమ్మ. అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ అషేర్ by the way you conducted this program, and the respect you have shown towards elders and learned people is so amazing. Meo cinema lelo enno I am profitable ventures cinema roopala audio function enno chestam gaani inta sampradayanga eppudu nenu naa life lo nenu function choodaledu. And you are wonderful human, and you are really a role model, and I wish you lot many people follow your footsteps. ఈ కవిత్వాలు చదువుతున్న ద్వారా అయితేనే ఐ విష్ యూనో అన్ఫార్చునేట్లీ ఐమ్ వెరీ పూర్ ఇన్ తెలుగు, బట్ ఈ సభ చూసినాక ఇంత ప్రముఖులు వచ్చి మీ గురించి మాట్లాడుతూ చూసినాక చాలా గౌరవంగా ఉందమ్మా. అండ్ మై సపోర్ట్ ఫర్ యూ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ అంత పెద్ద తనికల పర్ని నా ఫేవరెట్ కవిత్వం ఆయనే రాశారు, ఇందాక చెప్పారు ఆ సినిమాలో. ఐ యూజ్ ఇట్ ఆల్ ద టైమ్, నేను చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ. సో అని ఆ మా నా మై అండర్స్టాండింగ్ మై లెవెల్ ఆఫ్ యూనో అర్థం అంతవరకే. ఈ పుస్తకం ట్రై చేస్తాను చదవటానికి, అండ్ ఐ ట్రై. అండ్ కాదు పుస్తకం అనగానే ఫస్ట్ కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, తర్వాత చదివిందా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బుక్స్ చదువుతూ ఉంటాం,
అవి చాలా బుక్స్ అర్థం కావు. ఈ బుక్ చదివిన వెంటనే అర్థమైంది, ఒకసారి చదివితే అర్థమైంది, రెండోసారి చదివితే ఇంకా బాగుంది అనిపించింది. సో థ్యాంక్ యూ నాకు ఆ బుక్ ముందే ఇచ్చినందుకు. ఈ సభ నీ పుస్తకావిష్కరణకు పెట్టినట్టు లేదు, మమ్మల్ందరూ సన్మానానికి పెట్టినట్టుగా ఉంది కదా. నిజానికి ఇది ఒక కొత్త వరవడే. ఇంకొక కొత్త వరవడే ఏంటంటే వీళ్ళందరూ సన్మానించి వెళ్ళగొడితే ఇంకా బాగుండేది. బాగుంది, చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది శ్రీనివాసరెడ్డితో కలిపి, ఇట్లా మీ దగ్గరకు వస్తున్నామండి మాట్లాడాలని. మా ఇల్లు ఎక్కడో దిల్సుఖ్నగర్ ఉందమ్మా, మారుమూల. దిల్సుఖ్నగర్ మారుమూల ఏం కాదు, ఇప్పుడు హైదరాబాదులో ఏది మారుమూల కాదు. కోటి కేంద్రంగా 8-60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అది హైదరాబాద్ కింద లెక్కే. లేదండి, నేను కామత్ హోటల్కి వస్తానమ్మా, అక్కడ మాట్లాడుకోవచ్చు కదా అన్న. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె వయసు తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, మాట్లాడాలండి. వద్దండి ఇంటికే వస్తా ఉన్నాడు, రాలేవు చాలా దూరం కదా అంటే మీరు చెప్పండి మేము వస్తా ఉన్నాను చెప్పా. వచ్చింది శ్రీనివాసరెడ్డితో సహా వచ్చింది. ఏదో నేను ఆశ్చర్యపోయాను అమ్మాయిని చూసి. ఈ వయసులో కవిత్వం ఏమిటి, ఈ కవిత్వం ఏమిటి, ఎందుకు వచ్చావమ్మా అంటే అసలు ఇది అచ్చేయచ్చా లేదా, ఇది కవిత్వమా కాదా చెప్పమని పీకల మీద కూర్చొని వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి ఒక 4-5 పేజీలు చదివిన తర్వాత నిరభ్యంతరంగా అచ్చేసుకో. అసలు ఏదైనా అచ్చేయచ్చు, ఇది కాదని ఎవడున్నాడు నిన్ను? ఈ దేశంలో ఏదైనా చేయొచ్చు, ఏదైనా అచ్చేయచ్చు, అసభ్యంకరమైంది కూడా అచ్చేయచ్చు అనేవాడు లేడే లేడు. ఈ దేశంలో ఉన్న స్వాతంత్రం ఎక్కడ లేదు, ఆ ఉద్దేశంతో కాదు. చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇచ్చేయమ్మా. ఇంకొక మాట చెప్పింది, మీరు చదవండి సార్, చదివిన తర్వాత బాగుండే అంటే అచ్చేయమంటే వేస్తా, లేకపోతే వదిలేస్తాను. ఇంకో మాట చెప్పింది, ఏదన్నా సవరించేయి ఉంటే సవరించండి అంది. నేను అన్నాను అట్లేం లేదమ్మా, చదివి చెప్పి. 2-3 రోజులు ఫోన్ చేసే మొత్తం చదివి, అమ్మ ఐఎమ్ డ్యామ్ ప్లీజ్ బాగుండయి అచ్చేయండి, ఇంతటితో ఆగద్దు. నిజంగా అచ్చేసింది అనుకోని పోయే మీద బిగిని, ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఎ బిగినింగ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ బిగినింగ్, యూ నో దట్. మొదటి పాట రాయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో బోసు, బహుశా ఇప్పుడే పాట రాయినా కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సింది. ప్రతిదీ కూడా తొలి ప్రసవంలాగానే ఉంటుంది అది. ఈ అమ్మాయి ఇది దీంట్లో ఎందుకు వచ్చావమ్మ తల్లి, నువ్వు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నావు కదా, మరి అప్పుడు అడిగాను ఏం చేస్తావని అడిగాను. నిజంగా అప్పుడు దాకా ఇవ్వరు, చాలామంది మగాళ్ళు ఉండాలి, అందరిని కలిపి నేను కూడా మగాడు. నేను మగాడికి ప్రేమించడం చేత కాదు, అందుకని నేర్చుకోవటం. స్త్రీ సహజంగా ప్రేమించింది, స్త్రీ ప్రకృతి లాంటిది, మహావృక్షం లాంటిది, మగాడికి చేత కాదు. మగాడు లౌక్యుడు, లౌకిక వ్యవహారంలో మునిగిపోయిన వాడు, సంపాదన, ఇల్లు గిల్లు కారు వీరు రకరకాల. సోమరశెట్టి మామ్ చెప్పాడు, ఏ మ్యాన్ కెనాట్ లవ్ బికాస్ హీఈస్ ప్రీ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ అన్నాడు. మేనర్, మీరు నేను ఒక ఘటన చెబుతా మీకు. మా మేనగోడలు ఒకటి ఉంది, పెళ్ళయింది. మేనగోడలు అంటే వరసకలే, ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, 14 ఎకరాల పొలం ఉంది. జీతకాడతో లేచిపోయిందయ్యా, జీతకాడతో పిల్ల మొగుడిని పిల్లల్ని అందరిని వదిలేసి జీతకాడతో లేచిపోయింది. లేచిపోయింది మీకు అర్థం అవుతుందా, ఈ తెలుగు భాష లేచిపోయింది, వెళ్ళిపోయింది. ఆమె పేరు 2 ఎకరాల పొలం ఉంది, ఎక్కడో కూలి చేసుకుంటా బతుకుంది, రోడ్డు పనులు చేసుకుంటా బతుకుతుంది, ఆడితో పాటు పోయినాడుతో జీతగాడుతో. ముగ్గుడు ఎగరేసుకుంటూ పోయాడు. ఏమి ఇదిగేం కర్మ, నీకు 2 ఎకరాల పొలం ఉంది రా అన్నాడు. నీ దగ్గర రానుంది, నువ్వు వచ్చింది 2 ఎకరాల కోసం, నా కోసం కాదు. ఆయన 2 ఎకరాలు రాశాడు, మొక్క నేసింది పొమ్మంది. ఏ మ్యాన్ కెనాట్ డూ దిస్ ఆన్ టెలింగ్ యూ, ఏ ఉమెన్ కెన్ డూ దిస్, ఏ ఉమెన్ కెన్ సాక్రిఫైస్, నాట్ మ్యాన్. మ్యాటర్ ఎక్సెప్షన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎక్సెప్షన్స్, ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడట్లా. టోటల్ స్వభావం, ఒక మనిషి మానవ స్వభావాన్ని గురించి మాట్లాడటం. మగాడి స్వభావం వేరు, ఆడదాని స్వభావం వేరు. మీరా రాసినట్టుగా ఇంకొకటి రాయలేడు ఎవడు, దేర్ ఆర్ మెనీ థింగ్స్ కదా. అందుకని తరచి వయసు వచ్చే కొద్ది కానీ మీకు కొన్ని తత్వాలు అర్థం కావు. కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం మనం చాలాసేపు, కవిత్వం మీద దూకలేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కవిత్వం అంటే ఏందో తెలియనాలు దూకలేసుకోవచ్చు, దేర్ ఈజ్ అ సీరియస్ పోయిటరీ ఉంది, అద్భుతమైన కవిత్వం. మీ సదవనత్ మాత్రాన
మీకు అర్థం కానంత మాత్రాన కవిత్వం నిరర్థం అనుకోండి. త్యాగరాయ కీర్తన మీకు అర్థమైద్దా? బాలమురళి భారతి మారితే మీకు అర్థమైద్దా? సైన్స్ మీకు అర్థమైద్దా? ఫిజిక్స్ మీకు అర్థమైద్దా? కెమిస్ట్రీ మీకు అర్థమైద్దా? పోయిట్రీ ఇదే సైన్స్. బుక్ లాంచింగ్ ఇది ఆర్భాటం కోసమో హంగామా కోసమో మాత్రం కాదు. నేను మరీ అంత డబ్బులు ఉన్నదాన్ని ఏం కాదు. అయితే ఉన్న దాంట్లో మంచి కార్యం కోసం ఎంత ఖర్చు పెట్టినా తృప్తిగానే ఉంటుందనే ఉద్దేశంతో సరస్వతి పుత్రులకు వాళ్ళని గౌరవించుకునే సదావకాశం ఈ రకంగా లభించిందనుకుని నిజంగానే శివారెడ్డి గారు అన్నట్టుగా పుస్తక ఆవిష్కరణ మహోత్సవ వంకతో గురువులందరినీ నేను సత్కరించుకోగలిగాను గురు పూజలాగా. అది నిజంగా మహద్భాగ్యం. ఇంతమంది ఆశీస్సులు లభించడం చాలా చాలా సంతోషకరం. ఫస్ట్ స్టెప్ నుంచి కూడా ఇప్పటివరకు ఎందరో సహాయం చేశారు, ఎస్పెషల్లీ మహర్షి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ముందుగా నాలోని కవయిత్రిని పరలోకం రాయగలని గుర్తించింది మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంత పెద్ద మహానుభావులు అయ్యింది ఒక చిన్న అమ్మాయి కోరికను మన్నించి ఆ బుక్కి ప్రతి అక్షరాన్ని సవరిస్తూ చక్కగా ఈ కార్యక్రమానికి ఇలా సభాధ్యక్షులుగా ఉన్నారంటే వారికి నాపై ఉన్న అభిమానం చాలా చాలా సంతోషకరంగా ఉంది. భరణి గారు ధన్యవాదాలు గురు గారు. ఎందుకంటే బుక్పై మీకు ఎంత నమ్మకారమో తెలుసు. సుభాష శంకర కానీ ప్యాస మీరు అంత కాస్ట్లీగా వేయించారంటే మీ నుంచి ఇన్స్పిరేషన్ సార్. అలాగే నక్షత్ర దర్శనం స్పెషల్గా క్రియేటివ్ లింక్స్కి తీసుకెళ్ళి మరి నాకు ఇదే కలర్లో ఇలా ఇంత బాగుండాలి అంటూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సార్. ఆర్టిస్ట్గా, రైటర్గా అండ్ మంచి మనిషిగా. అలాగే శివారెడ్డి గారు, గురుగారు చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే శివారెడ్డి గారు రాయడం అంటే మామూలు విషయం కాదు. వారికి జనరల్గా అంత ఈజీగా నచ్చదు అని నేను విన్నాను. అయినా సరే నచ్చని వ్యక్తులు బాగుంది అంటే నాకు సర్టిఫికెట్ వచ్చిపెట్టే కదా. సో ఆ రకంగా శివారెడ్డి గారిని కలవడం, వారు రాయడం చాలా చాలా సంతృప్తిగా ఉంది. అలాగే శ్రీ మూర్తి గారు మానస పుత్రిక అని అన్నారు, చాలా తృప్తిగా ఉంది గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఫర్దర్గా కూడా ఇద్దరం కలిసి మంచి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇలాగే అంటే వారిలో చాలా విద్వత్తు ఉందని అందరికీ తెలుసు. ఫ్రెండ్లీగా మేము చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, ఎంతసేపు ఉండడం చాలా సంతోషకరం. అండ్ సాయిమాధవ్ గారు, రాణి చిత్రలేఖ మీరు పిలిస్తే చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిమాధవ్ గారు, బికాస్ వారి ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు వారి కళ్ళ నుంచి వచ్చిన అందమైన పేరు చిత్రలేఖ. అయితే వారు నన్ను అలా పదే పదే చిత్రలేఖ అని పిలుస్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది. అండ్ వారు రాగానే ఇంతసేపు ఉంటారా అని అనుమానపడ్డాను, బట్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకు ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఏ ప్రోగ్రాంలో కలిసినా ఎప్పటికప్పుడు నాలోని మార్పుని, నాలో చేంజెస్ని మీరు అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ తెలకపల్లి రవి గారు, అమ్మో డిఫరెంట్ సబ్జెక్ట్ అండి బాబు, వారికి నచ్చుతుందా? సరే నచ్చకపోయినా ఏది చెప్పినా ఎంత కటువుగా చెప్పినా తీసుకుందా అని అనుకున్నాను. కొన్ని స్ట్రైట్గా చెప్పారు. ఎస్, తప్పకుండా నేను మార్పులు చేస్తానని చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు మీ సపోర్ట్కి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చంద్రబోస్ గారు, అక్షర పరాక్రమశాలి అని వారి ఇంట్లో ఒక పెద్ద అవార్డు ఉంది సార్. నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు ప్రేమ పరాక్రమశాలి అని ఈ పదం తీసుకొని వారి నేను కవిత రాసి మీకు తీసుకొస్తాను అని చెప్పాను. ఇందాక ఆకాశం సముద్రమైందని చెప్పింది అదే పద్యం. వారు చదివి వారి స్పందన తెలియచేసి, అలాగే లోకం నిన్ను కవిత్రిగా గుర్తించడానికన్నా ముందు నేనే గుర్తిస్తాను అంటూ వారి ఇంట్లో ఫస్ట్ టైం నాకు సన్మానం కవిత్రిగా చేశారు. చాలా చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. యాకూబ్ గారు, శ్రీమతి శిలాలోలిత గారు. శిలాలోలిత గారు ఈరోజు ఇక్కడికి రాలేక లోలిత గారు, ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ యాకూబ్ గారు. అండ్ బిఎస్పి తెనేటి గారు, మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్, ముందు కుదరలేదు. బుక్ ప్రింటింగ్ దశలో ఉండగా మీరు ఆ బుక్ని చూసి మీదైన శైలిలో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు శివారెడ్డి గారు, ఏ ఫంక్షన్ అయినా విత్ ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. అండ్ యాంకర్గా నాకు అంటే ఈవెంట్స్ పరంగా చాలా సపోర్ట్ చేశారు అండ్ నిజంగానే ఆ ఇంటి ఆడపడిచింది. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. అండ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సార్, బికాస్ నేను మహర్షి గారితో అండ్ భరణి గారితో కలిసి నేను వెబ్ సిరీస్ యాడ్ చేసినప్పుడు
తనదైన స్టైల్లో చాలా 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 చక్కగా కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. అండ్ వారు ఎప్పుడు అంటూ ఉన్నారు, ఇప్పటికీ అంటూనే ఉన్నారు, ఆన్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అనే డిఫరెన్స్ లేదు, మీరు చేయాలి, మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అని. ఖచ్చితంగా సార్, కాన్సన్ట్రేట్ చేస్తాను. యాక్చువల్గా నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ ఉంటుంది, సినిమాకి సంబంధించి టీవీకి సంబంధించి నా లైఫ్ లైఫ్ ఎండ్ వరకు ఇదే ఉండాలనేది నా కోరిక. అయితే వస్తున్న మార్పులు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, మరీ అచ్చమైన తెలుగులో మాట్లాడినా అవుట్డేటెడ్గా చూస్తున్నారు. తెలుగు గురించి సభలు పెట్టినప్పుడు మాత్రం చాలా గొప్పగా మాట్లాడతారు, బట్ అలాంటి పదాలు యాంకరింగ్లో వాడుతూ ఉన్నా అవుట్డేటెడ్గానే చూస్తారు. బట్ సమయం దొరికినప్పుడు తెలుగింటి అమ్మాయి అనే కార్యక్రమం ద్వారా ఒక తెలుగింటి అమ్మాయిగా చాలామందికి రీచ్ అయ్యాను. అండ్ అలాగే ఎన్నో ఛానల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేశాయి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ సాయిషా. హలో ఇండియా గ్లిట్జ్ వ్యూవర్స్, దిస్ ఇస్ హెబా పటేల్. హాయ్ గైస్, దిస్ ఇస్ సోనల్ చౌహాన్. హాయ్ ఇండియా గ్లిట్జ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. హాయ్, దిస్ ఇస్ నాని. హాయ్, దిస్ ఇస్ తమన్నా. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. గో ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, గాసిప్, న్యూస్ అండ్ మచ్ మోర్.